ఈ బాటిల్లో ఉన్నది కరివేపాకు పేస్ట్ ఇది మనకి హెయిర్ ఊడకుండా ఈ కరివేపాకు పేస్ట్ బాగా పనిచేస్తుంది ఈ కరివేపాకు పేస్ట్ ని తలకి పెట్టుకొని మన టైం ని బట్టి 45 మినిట్స్ నుంచి 1 2 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు ఈ కరివేపాకు పేస్ట్ మిక్సీకి వేసుకొని ఒక గాజు బాటిల్లోకి తీసుకొని వారంలో రెండు సార్లు అప్లై చేసుకుంటే గనక హెయిర్ ఊడటం చాలా వరకు తగ్గుతుంది మనకి తల దురద గాని చుండ్రు గాని ఈ పేను కురుకుడు ఈ దురద అనేది లేకుండా ఈ కరివేపాకు పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది కొంచెం మనం గోరింటాకు రుబ్బినట్టుగానే రుబ్బుకోవాలి కొంచెం వాటర్ తక్కువ వేసుకొని మిక్సీకి వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వారంలో రెండు సార్లు తలకి అప్లై చేసుకొని ఒక వీలైతే 2 అవర్స్ లేదంటే 1 అవర్ 45 మినిట్స్ అయినా సరే మినిమం 45 మినిట్స్ అన్న తలకి ఉంచుకోవాలి తర్వాత కడిగేసుకోవచ్చు ఇది అప్లై చేసినప్పుడు ఏదైనా పాత టవల్ వేసుకొని పెట్టుకోవాలి ఈ పేస్ట్ ని తలకి పెట్టుకునేటప్పుడు పాత టవల్ వేసుకొని పెట్టుకోవాలి లేదంటే డ్రెస్ మీద మరకలు పడి త్వరగా పోవు కొంచెం వాటర్ తక్కువ వేసుకొని మిక్సీకి వేసుకుంటే ఇలా పేస్ట్ రెడీ అయిపోతుంది ఈ కరివేపాకు పేస్ట్ కావాల్సినవి 3 వస్తువులు కరివేపాకు కొద్దిగా ఎక్కువగా తీసుకోండి నిమ్మకాయలు 2 కలబంద 2 ఆకులు నిమ్మకాయలను కట్ చేసి రసం తీసి పెట్టుకోవాలి కలబంద లేకపోయినా నిమ్మకాయ లేకపోయినా పర్వాలేదు ఉట్టి కరివేపాకు అయినా సరే మిక్సీకి వేసుకొని తలకి పెట్టుకోవచ్చు ఇలా లెమన్ జ్యూస్ రెడీ చేసుకోవాలి ఈ కలబంద ఆకును కూడా నిలువుగా కట్ చేసి అందులో ఉన్న కలబంద గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చాక్తో గాని స్పూన్తో గాని తీస్తే వచ్చేస్తుంది ఈజీగా ఈ కలబంద గుజ్జుని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి కరివేపాకు నిమ్మరసం కలబంద గుజ్జు 3 రెడీ చేసుకోవాలి మిక్సీలో వేసుకున్న కరివేపాకుని పౌడర్గా మిక్సీ వేసుకోవాలి ఇలా బరగ్గా ఉంది కరివేపాకు ఇంకా పేస్ట్ అయ్యే వరకు మెత్తగా వేసుకోవాలి
అందులోనే కలబంద గుజ్జు వేసుకొని మరలా మిక్సీ వేసుకోవాలి. నిమ్మరసం కూడా అందులోనే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే పేస్ట్ లాగా త్వరగా అవుతుంది. ఎక్కువ వేయద్దు, వాటర్ ఎక్కువైతే తలకి అప్లై చేసినప్పుడు నీళ్ళులాగా తల మీద నుంచి మనకి కారుతూ ఉంటుంది. ఇంకా కొంచెంసేపు మిక్సీకి వేయాలి, ఇంకా మెత్తగా అవ్వలేదు. ఇలా బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. బాగా మెత్తగైన ఈ పేస్ట్ని ఒక గాజు బాటిల్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ కొలత ఒక రెండు సార్లకి వస్తుంది. హెయిర్ బాగా పొడవుంటే కనుక ఒక్కసారికే సరిపోతుంది. నేను చెప్పిన ఈ కొలతలు లాంగ్ హెయిర్ వాళ్ళకి ఒక్కసారికే వస్తుంది, షార్ట్ హెయిర్ వాళ్ళకి రెండు సార్లు అప్లై చేసుకోవచ్చు. ఈ రెడీ అయిన కరివేపాకు మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఈ పేస్ట్ని తలకి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని తలకు అప్లై చేసి ఒక 2 అవర్స్ ఉంచుకోవాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత తల వాష్ చేసుకొని మీరు వాడే షాంపుతో హెడ్ బాత్ చేసుకోవాలి. ఈ కరివేపాకు పేస్ట్ని మీరు కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ చాలా బాగుంటుంది.